యాడ ఉన్నారా బిడ్డా, జల్దీ కనబడరా బిడ్డా, ఇడ మేమంతా పరేషాన్ అయిపోయినాంరా బిడ్డా. ఏం రా వెంకటి, అరే జర జరగరా, ఏమైంది, ఏమిటి కేడుస్తున్నావు? అరే నా పోరగాడు కనిపిస్తలేడు, అట్లానా? ఇంటికాడికి వెళ్ళి వచ్చినప్పుడు ఆరుగురం ఉన్నాం, ఇప్పుడు ఐదుగురే. అరే గట్ల ఏడుస్తా కూకుంటే పోరగాడు కనబడతాడు, జర ఆ దేవులాడాలే పో. అరే ఇంతమందిలా ఏడని దేవులాడమంటావు, మా కోసం ఎంత ఏడుస్తున్నాడో నా బిడ్డ. అరే అరే వెంకటి, తెలివి లేకుండా మాట్లాడతావేందిరా, మందుంటేం రా, మైకులు ఉన్నాయి కదా, మైకులల్లా చెప్పిద్దాం. నీ పొరగని పేరేంది? పేరు పేరేదో ఉండే. నమస్తే అన్నో. అన్ని పొరగాడేనా? అయ్ అట్లంటావు, నా పొరడు కాకపోతే నేను ఇట్లా ఏడుస్తానా? అరే లేకుంటే ఏంది భయా, పేరేంది అంటే ఎందో ఉండే అంటావు మళ్ళా. అవు మళ్ళా, ముగ్గురు చచ్చిపోయినాక 10 మంది ఉన్నారు, యాదించుకోవడానికి అవుతాది. సరే పోని, ఎన్నో పోరగడాడు, పెద్దోడా, నడిమిట్లోడా, ఆకిరోడా, ఆ నంబర్ చెప్పు, నంబర్తోని మైకులో చెప్పిద్దాం. నంబరా? నంబర్ లేనికి వాళ్ళు ఏమన్నా జైల్లో పోరగాలని అనుకుంటున్నావా? మరి లేకపోతే ఏంది భయా, అరే పేరు యాది రాక నెంబరు యాది లేక పోరగాన్ని గుర్తుపట్టేది ఎట్లా భయా? అదే మళ్ళా తెలివి అంటే, నేను గుర్తుపట్టుడేంది, నన్ను అయ్యా అని పిలిచినోడు నా కొడుకు. నాకంటే వాళ్ళు 10 15 మంది ఉన్నారు కానీ అల్లగతి నేను ఒక్కనే కదా. తునియవ్వా, జాతరల సగం మంది నీ పొరగాన్లే ఉన్నట్టున్నారు. నీ అవ్వా పిల్లల్ని గనుమంటే దేశాన్ని గంట అవ్వా. అరే చో, నీ అవ్వా ఏడున్నారా బిడ్డ, నీ కోసం నేను ఏడాన్ని తేలాడమంటారా? నడుంది బిడ్డ, నడు. అగో ఏమైంది మావా, ఏమిటి కడుస్తున్నావు? మన పోరగాడు కనిపిస్తలేడే, పుట్నాల పప్పు అడిగిండు, తేనికిపోయినా తెచ్చినాక చూస్తే లేడు. యా పోరగాడు? అమ్మ నీ అమ్మ, నువ్వు కూడా అదే అడుగుతున్నావులే. అరే పోరగాడు తప్పిపోయినందుకు ఏడవాలనో, లేకుంటే యా పోరగాడు తప్పిపోయిందో తెలివక ఏడవాలనో నాకే అర్థమైతలేదు. సాలి బూవదిందు గాన్రా, పోరగాడు తప్పిపోతే తిననీకి బుద్ధి అవుతావు, అదే నువ్వు అసలు కన్న తెలివేనా? ఏ సాల్ది, పోరలందరూ ఇంట్లోనే ఉన్నారు, ఆడుకుంటున్నారు. నిజంగానా? అవు మళ్ళా. అట్లయితే మళ్ళా నాతో వచ్చిన పోరగాడెవడే? మన పోరగాడే, 4వ నంబరోడు. నువ్వు ఆడవైనో ఏందోనని ఎత్తుకులాడు ఎత్తుకులాడు వచ్చేసిండు కాదు? గట్లనే పోరగాళ్ళని యాది పెట్టుకున్నాడు చేత కాదు, కాని కనుడు మాత్రం చేతనైతుంది. ఇంతమంది వద్దు మావా వద్దు మావా అని సిలికకు చెప్పినట్టు చెప్తే ఇంటివా, మగాణ్ణి మగాణ్ణి అంటివి. మరి మగాణ్ణి కాదే ఇంతమందిని కన్నందుకు. సరేలే ఆకలవుతుంది, బువ్వ పెట్టు. సాల్ది ఒక్క దినం పనికి పోతే 3 దినాలు ఇంట్లో అంటావు, పైసలు ఇవ్వవు ఏమి ఇవ్వవు గాని నీకు బువ్వ పెట్టాలరా, గా మాట అడగనికే నీకు సిగ్గైతే లేదయ్యా. అరే పానం బాగాలేకపోతే పనికి ఎట్లా పోతారే, మంచిగుంటేనే కదా పనికి పోయేది. ఏందయ్యా నువ్వు చేసేది, ఇంటి నిండా పిల్లలు కనుడు తప్ప. ఇగో ఆ గంట కొట్టుడు ఆపి కడుపు నింపేది చూడు, ఆకలైతున్నదే. సరేది ముఖం కడుకునిరా, బుక్కు దువ్వుగాని. ఎవరు ఎవరంటారు, ఎవరు తోడుంటారు, ఎవరు తోడుంటారే మనసా, నీకు ఎవరు తోడుంటారే మనసా. నీకు రమ్మన్నాను కదా, అరే పోరగాళ్ళు ఎదురు చూస్తున్నారా?
అరే ఏమైంది, ఏమిటికి ఏడుస్తున్నావు? అదే, ఇంకిద్దరికి తక్కువైందిలే. అచ్చా, పొద్దుగాల ఎవరిద్దరికి తక్కువైంది? మీకా? అచ్చా, అంటే పొద్దుగాల కూడా తినలేదన్నమాట. అట్లయితే ఒక పని చేద్దాం బిడ్డ, పొద్దుగాల తిననోళ్ళకి ముందుగాల పెడదాం. ఇప్పుడు మీరిద్దరు తినద్దురా, అట్లా ప్రతిసారి ఇద్దరికి అన్నం ఉండదన్నమాట. సర్దుకుపోవాలి బిడ్డ, సర్దుకుపోదామే. ఆకలైతే కదే. అరే పొద్దుగాల తిన్నోళ్ళకి ఆకలిందిరా, సర్దుకుపోవాలి బిడ్డ. సరే, మేమైతే మూడు గ్లాసుల మంచినీళ్ళు తాగుతాం, వాళ్ళకైతే ఒకటే. అంతే కదా మళ్ళా, సర్దుకుపోవాలి బిడ్డ. చూసినాదే, నా పూరగాడు నన్నే మించిపోయిండు చూడు. అరే నీ నంబర్ ఎంతరా? ఆకరణి. ఛీ, గట్ల అనుకురా, నాకు చీమలు జర్రెలు పాకినట్టు అవుతుంది. నంబర్ చెప్పురా. ఆనికి పద్దాకనే వచ్చు, ఆ తర్వాత ఉన్నాడే ఈడు. నర్రా బయటికి పోదాం. ఏడుపుకే సత్యమ్మ, ఏడుపు ఎక్కువైతే కళ్ళల్లో నీళ్ళు అయిపోతాయే, కడుపు ఖాళీ అయిపోతుంది. నీ కడుపు ఖాళీ అయితే నింపడానికి ఇంట్లో అన్నం లేదే. అయ్యా నేనేడకు సోలే. అరే చూస్తున్నావు కదా జాగాడున్నది. మరైతే నేను స్కూల్కి పోవద్దా? అది కూడా చెప్పాలి నవరా, సమజ్ చేసుకోవాలి గాని. నిన్న కూడా పోలే నేను, టీచర్ కొడితే నీ పేరే. అమ్మ నీ అమ్మ, నువ్వు నిన్న కూడా పోలేదా? అరే నీ నంబర్ ఏందో గాని కిందికి. నేను నిన్న కూడా పోలే. నువ్వు కూడా పోలేదా? అయితే ఏం చేద్దాం, అయితే ఒక పని చేద్దాం, రోజుకి ఇద్దరు మానుకోవాలి, మీ నోళ్ళు పోవాలి. ఎందుకు అని అడగొద్దు, సర్దుకుపోవాలి బిడ్డ, సర్దుకుపోవాలి. వెంకటయ్య ఏంది ఇద్దరిని సర్దుకుపోవాలంటున్నావు? ఏం చేయమంటావు లక్ష్మయ్య బావ, ఈ సైకిల్ మీద ఇద్దరికి జాగా తక్కువ పడుతుంది చూడు. ఈడనే కాదు ప్రతి చోట ఇది గడబడైతుంది, ఇద్దరికి తక్కువ పడుతుంది చూడు. అందుకోసానికే సర్దుకుపోవాలన్న మంత్రం కనిపెట్టినా చూడు. ఆ మంత్రం ఏందో, ఇద్దరు పుట్టంగానే నువ్వే తెలుసుకొని నువ్వే సర్దుకుపోయింటే బాగుండేది కదా. ఇప్పుడంటే కాల్చేయి ఆడతలేవు గాని వెనుకటికి నేను ఆసామినే. 12 ఎకరాలుండే, ఆరోగ్యాలు బాగలేక అవసరాలు ఎక్కువయి, ఖర్చులు పెరిగి 10 ఎకరాలు ఖర్చు అయిపోయినాయి గాని. అరే నేనేమంటున్నా, అవసరాలు ఎందుకు పెరిగినాయి? పిల్లలు ఎక్కువైనందుకు, ఆరోగ్యాలు ఎందుకు పాడైనాయి? వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టనందుకు. ఆలోచన లేక ఖర్చులు ఎక్కువ చేసుకున్నావు, సేనీకి శాతగాక ఎకరాలు అమ్ముకున్నావు. మంచిది, బడికి టైం అవుతుంది, నాడు మళ్ళీ దామ్మా, ఈడ కూర్చో. గమనుకున్నది, బడికి పోతున్నారా జైలుకు పోతున్నారా వాళ్ళు? టాటా టాటా అన్నట్టు టాటా. హట్ నడు నడు. ఏంది వెంకటి ఈడు నువ్వు? ఇగో పూరగాళ్ళను బడికి తీసుకుపోదామంటే ఇక ఈ సైకిల్ పాడైపోయింది చూడు, ఏం చేయాలని సోచాయిస్తున్నా. ఏం చేస్తావు, ఖాళీ ఒకడిని ఏలుగొండేసుకొని పో. నీ అవ్వా, ఇది కూడా ఇప్పుడే పాడు కావాలనా? అయ్యో తనినా, బరువు ఎక్కువైతే సైకిల్ కాదు బతుకులు కూడా పాడైతాయి. నీ అవ్వా చిన్ని నడుండి బిడ్డ, నడుచుకుంటా స్కూల్కి పోదామా? నడు 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 బిడ్డ, దానా
ఎక్కడన్నా పిల్లగాళ్ళందరినీ తోలుకొస్తున్నావు, ఇలా స్కూల్ బందా, స్ట్రైక్ ఇట్లా చేస్తున్నారా? లే, ఎందుకు అట్లా అడిగినావు? ఇంతమంది పిల్లలు వరుసగా నడుస్తుంటే ఈ స్ట్రైక్ ఇట్లా చేస్తున్నారా ఏంటి అని అనుకుంటున్నా. బడి బంద్ కాదు, బడిగిపోతున్నారు వీళ్ళంతా. నా పొరలే, ఇంకొక పోరి మన లక్ష్మయ్య అంబడిపోయింది. ఈ స్కూల్ పిల్లల్ని కనవంటే ఈ స్కూల్లే కన్నావా నాయనా? దండం ఇక పోయిరా. అయ్యో గొప్ప అని వేరా నాయన. నమస్తే అదే. నమస్తే నమస్తే, వచ్చినావా? రాకుంటే అయితే అది అవగాని. అదే నువ్వు ఈ నడుమ దుకాణం తెరుస్తలేవంట? ఎవడాడు చెప్పింది? దుకాణం మూసేస్తే నేనెట్లా బతకాలి, మరి ఎట్లా తినాలి? అవు, నేను కూడా గదే చెప్పిన. యాదయ్య దుకాణం మూసటోడు కాదు, మన కోసమే దుకాణం పెట్టిన మనిషి ఆయన అని. అచ్చా, ఏది జర ముఖం చూపి, ఏంది పైసలు తేలేదా, పాటలు పాడుతున్నావు? అరే పైసలు అడిగిపోతాయి, ఏడికైనా పోతాయి, ఎకరాలకు ఎకరాలే పోయినవి. పైసలు ఒక లెక్కన, ఇగో ఎంగటి పాత బాగిచ్చినాకనే సామాన్లు ఇచ్చేది. ముందుగానే చెప్తున్నా యాదయ్య, జర సమజ్ చేసుకో. బళ్ళు తెరిచిండు కదా, పైసలన్నీ పుస్తకాలకే పోయినాయి. లేకుంటే ఎప్పుడన్నా ఇట్లా చేసిన్నా? అరే పుస్తకాలకే పోయినాయో పుస్తల తాడుకే పోయినాయో, నాకైతే రాలే కదా. ఇగో మీరు పైసలు ఇస్తేనే కదా నేను సామాన్లు తెస్తా. అది నిజమే గాని నేను ఒక్కడే కదా, జర సర్దుకుపో. అయ్యేటట్టుంటే కాదంటాను చెప్పు ఎంగటి. నీ తాన ఇంకా 2 ఎకరాలు ఉన్నాయంట కదా, దాంట్లో నుంచి నాకు 1 ఎకరం రాసి. ఏంది, పాత బాకీ కింద 1 ఎకరం రాసి అన్నా? అరే నేనన్నా నా మాట, పాత బాకీ కాక 2 నెలలు ఫ్రీగా సామాన్లు ఇస్తా, తీసుకుపో. సరేలే, అది తర్వాత గాని, ముందు సామాన్లు అయితే. అమ్మమ్మమ్మమ్మ, అట్లా కాదు, ముందుగాల పొలమైనాకనే ఏదైనా. అట్లనే తి, కానీ ఒక్కటి, 3 నెలల సామాన్లు ముందుగాలనే ఇచ్చేయాలన్న. మరి ఇస్తా గాని ఉంచుకోనికే నీ కాడ జాగ ఉందా? జాగ పొలము గాదే, ముందు ముందు ఏమైతాయో. పూరగాన్లకు 4 రోజులన్నా కడుపు నిండా తిండి పెడదామన్న కోరిక. నీ పొలం కాజేస్తుందాలే. ఎందుకట్లా అనుకుంటున్నావు, నువ్వు మనిషివి కాదా? సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి. ఏమోయ్ సావుకారి, ఏమో డొంకల్లా వాడి బొర్రు ఊపుకుంటూ పోతున్నావు, దుఃఖం బంద్ చేసినవా? బంద్ చేసిన, ఏం చేయొద్దా? ఏం చేసుకోగాని, పండుగలు వస్తా అంటే నువ్వు ఇట్లా దుఃఖం బంద్ చేస్తే మా ఇండ్లల్లో పండుగలన్నీ పీర్ల పండుగలు కావా? అరే సాల్ది, ఊర్లో నా ఒక్కందే దుకాణం ఉన్నట్టు మాట్లాడబట్టి ఉన్నైతి, కానేం లాభం చెప్పు? అగ్గి పెట్టే గీసుడు, అగరబత్తి ముట్టించుడు, గింతనే కదా. గంతనే గాని ఒక సామాను ఉండది, ఒక సౌరం ఉండది. ఏమో గాని నాకు టైం అవుతుంది, నే పోవాలి. దుఃఖం ఎప్పుడు తెరుస్తావు మళ్ళా? అరే పని మీద తిరుగుతున్నారబ్బా, ఏంటి ఇనవేంది? ఇగో పట్నం పోతున్నా, పని మీద పోతున్నా, పని అయినాక దుకాణం తీస్తా, ఇన్నవా? అరే పెట్టేటోడు మొండి చెయ్యోడాయిండు అన్నట్టున్నది, నువ్వు కాదంటే ఇంట్లో పండుగలు ఎట్లా వెళ్తాయి చెప్పు. ఆ సరే గాని దేనికోసానికి నువ్వు పట్నం వెంబడిపడ్డావురా? అరే ఎకరం భూమి నా పేరు మీద రిజిస్టర్ చేయించుకోవాలి, గది పండుగలోపే, అందుకే ఉరుకులాట. ఏమన్నావు, ఎకరం పొలమా, యాడికెంచి వచ్చిందిరా నీకు, కబ్జా చేసినావా? అరే ఏం ఏం మాట్లాడుతున్నావు, పువ్వకు లేకుంటే బిచ్చం ఎత్తుకునైనా బతుకుతాం గాని గిట్లా మోసం చేసేవాళ్ళం కాదు మేం. అచ్చా మళ్ళా ఎవడిచ్చిండ్రా నీకు పొలం? ఇంకేవుడు, ఎంకటిగాడు, వానికి అడుగుడే గాని ఇచ్చుడు లేదాయే. మొన్న సవుదలకని వచ్చిండు, పాత బాకీ ఏమాయే అన్నా, పైసలు లేవన్నాడు. అయితే పొలం ఇచ్చేసేయి అన్నావు, ఆడిచ్చేసిండు, అంతేనా? మరేం చేయాలో చెప్పు. మొండి బాకాయే, వచ్చిందే చాలని ఎకరం తీసుకున్నా. అచ్చా
ముంత ఇచ్చి కుండ గుంజినవులే, ఇంకేం కావాలా నీకు? అరే అంత కఠోరగాని కాదు నేను, మూడు నెలల సౌదల్బి ఇచ్చిన ఏమిస్తే ఏమైతలే గాని, పోషమ్మ కూడా పెడితే మైసమ్మ ఖర్చు చేసింది అన్నట్టయింది ఆ ఎంకటి గాని బతుకు. గంపెడు సంసారం, గంటెడు సంపాదన, ఎట్లా బతుకుతాడో ఏమో. మళ్ళా వాని బుద్ధి ఏడమారి ఆ పొలమీయనని పిరాయిస్తాడేమోనని జల్లిపోతున్న రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. పో బిడ్డా పో, అదృష్టవంతుని. తెరుస్తావు కదా? తప్పకుండా తెరుస్తా. నమస్కారం అండి, నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. నమస్తే సారు. మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. చాలా బాగుంది. మీకు? ముగ్గురు. అదేంటి? అదేందోయో, కండ్లు అంతగనం పెద్దగా చేసిన. ఏం లేదులే, కానీ మీరేం చేస్తుంటారు? ఏదో చిన్న వ్యాపారం. అంటే చిన్న సంపాదన అన్నమాట. పిల్లల్ని పోషించడం కష్టంగా లేదు? కష్టం అంటే ఇక సంసారం అన్నాక కష్టాలు తప్పవు కదా. అదే, ఆ మాట మీద నమ్మకం పెట్టుకునే ఆలోచన లేకుండా బతుకుతున్నారు. సంసారం అంటే కష్టం కాదు, సంతోషం. ఆ సంతోషాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న మాటని మనం మర్చిపోతున్నాం. ఒక మాట చెప్పండి, మీరు మీ పిల్లలు అడిగింది ఇచ్చి వాళ్ళని సంతోషపెడుతున్నారా? అట్లెట్లయితది? ఆడు కొండ మీద కోతిని అడుగుతాడు, అవుతుందా? ఎందుకు కాదు. మనిషి అనుకుంటే సాధ్యపడింది ఏదీ లేదు. నీకు విషయం చెప్పనా? చేతనైతే చేతికి అందింది అంటాం, లేకపోతే కొండ మీది కోతి అంటాం. అంతే తప్ప ఆ పరిస్థితిని మనమే చేతులారా చేసుకున్నామన్న నిజాన్ని ఒప్పుకోం. మంచిగా చెప్పినావు సారు. నా సంగతే చూడు, ఇద్దరు కొడుకులు మంచిగా చదివిపిస్తున్నా, అడిగింది ఇప్పిస్తున్నా, వాళ్ళని సంతోష పెడుతున్నా. నిజమే, కానీ నీ ఆలోచన అందరికీ ఉండాలిగా షావుకారు. పిల్లలు ఎక్కువ వాళ్ళ అవసరాలు తీర్చలేక నీలాంటి షావుకారులు చాలా మంది బిచ్చగాళ్ళు అయ్యారు. ఉన్నదంతా అమ్మేసి జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు నచ్చ చెప్పడమే మా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. అస్మంటోడు మా ఊర్లో ఒక్కడే ఒక్కడున్నాడు. ఇంతదంక ఆడు చేసింది గాని చేస్తున్నది గాని తప్పు అని ఆయనకి అనిపిస్తలేదు. ఆనికి పోయి బుద్ధి చెప్పు స్వామి. ఎవరతను? ఇంకెవడు, గా ఎంకటిగాడు. అరే ఏంది పెద్ద మనిషి నువ్వు మాట్లాడేది, పిల్లలు వద్దంటావు? వద్దు అంటం లేదు, ఇంతమందిని కనటం ఎందుకు అంటున్నాను. అరే నా చేతలేమున్నది, అంతా దేవుందయా, దేవుడు ఇచ్చాడు మరి. అరే నీకు ముచ్చట చెప్పాలనా? నన్నైతే ఎందుకు గన్నావు అని అడుగుతున్నావు. మరి ఆ కావాలనుకున్నప్పుడు వాళ్ళకు పిల్లలు పుడతలేరు, మరి వాళ్ళకేం చెప్తావు? వాళ్ళకి నేనేం చెప్పగలుగుతాను, అది వాళ్ళ తలరాత. అది ఇప్పుడు తోవ సక్కంగా పట్టినావు చూడు. పిల్లలు లేకపోవడు మన తప్పు కానప్పుడు మరి పిల్లలు ఎక్కువైతే అది మన తప్పు ఎట్లయితుంది? జర సోచించు నువ్వే. అవుననుకో, కానీ అన్నం కూడా ఉన్నదంతా తినం కదా, కడుపుకు పడినంతే కదా తింటాం. అలాగే మనకు ఎంతవరకు సరిపోతారో అంతవరకే పిల్లల్ని కనాలి. ఏం చెప్పినవయ్యా, పుట్టినోడు ఎంతవరకు బతుకుతాడో భరోసా లేదు. అసు అంటప్పుడు ఒక్కడు ఇద్దరు అనుకుంటే ఎట్లా, మిగిలేదెవరు? నీ ఆలోచన తప్పు. భరోసా అంటూ లేనప్పుడు ఒకడైనా పది మంది అయినా ఒకటే కదా. అదే కదా నేను చెప్పేది, భరోసా లేని బతుకులైనప్పుడు బతికినంత కాలం బతుకుతారు మరి. అదే ఎట్లాగా అని అడుగుతున్నాను. బతికినంత కాలం హాయిగా నవ్వుతూ దర్జాగా బతకాలి, కానీ తిండి లేక ఆకలితో ఎందుకు బతుకుతున్నానరా ఈ బతుకు అంటూ బతికే బతుకు ఓ బతుకేనా చెప్పు. అవు, అట్లా బతికితే అది బతుకు కాదు. అందుకోసానికే దేనికైనా సర్దుకుపోవాలి, ఉంటే తినాలే లేకుంటే లేదు. అంతేగాని ఇంతమంది పిల్లల్ని కానీ తప్పు చేశానని మాత్రం ఒప్పుకోనంటావు. తప్పు నేను చేయలే, మీరు చేస్తున్నారు. సర్దుకుపోవడం తెలియదు మీకు. అవుగాని ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే. ఆపరేషన్ చేయించుకున్నా. ఇంగ్లీష్లో అట్లా అంటారు గాని నిజానికి అది కత్తితోటి పుట్టేటోళ్ళని పొడుచుడు అన్నట్టు. పుట్టినోళ్ళని చంపుతున్నారు కొంతమంది, ఇంకా నియాసుంటోళ్ళేమో పుట్టబోయేటోళ్ళని చంపుతున్నారు. అరే మగతనం ఉండాలవయ్యా. గా ధృతరాష్ట్రుడు ఏం చేసిందో చూడు, ఎంత మగోడు కాకపోతే 100 మందిని కన్నాడు. అంతేనంట? ఆవు మరి.
ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉంటే నేనే 100 మంది పిల్లలకి అనేటట్టున్నా. సర్దుకుపోవడం తెలియదు నాకు. గీడవుస్తున్నావు ఏమయ్యో, రా బోదింది గాని. వద్దే, నా కడుపు నిండిపోయింది. ఏమిటికి, ఇంకో ఎకరం అమ్మినందుక? కాదే, మన పిల్లలందరూ కడుపు నిండా తిన్నందుకు. అవునయ్యో, మనం పెట్టలేదు గాని పెడితే అన్నమాట. పెడితే ఎందుకు తినరే? పొలం బొద్దుపాయ్, పోరగాళ్ళు కడుపు నిండా తిన్నారు, నాకు గంతనే చాలు. అగో ఉన్నాడు, ఏమ్రా వెంకటి, ఇంట్లో కూసుంటే పట్టుకుంటామని బయటకు వచ్చి కూసున్నావు రా. నువ్వు పోరగాళ్లకు మస్తుగా బోవ పెట్టి లడ్డూలు కూడా పెట్టినావు, నువ్వు ఇక్కడ తంపుర మిఠాయిస్తున్నావు. నెయ్యి బలిసినాది రా, నీకు పైసలు తీసుకొని ఇచ్చుడు మరిసినావురా. 10,000కి 5,000 ఇచ్చి మిగతా ఎగ్గొడదాం అనుకున్నావురా? అరే అట్లెందుకు చేస్తా నేను, ఇప్పటిదానికి ఇచ్చిన కదా, ఇప్పుడు మానేస్తానా? నువ్వు మాంటవని కాదో, యాడికెంచి యాడికెంచిస్తావు. ఇంకో ఎకరం కూడా అమ్మినవంట కదా. ఆ యాదయ్య బాకీ తీర్చా నీకు అమ్మినా, మళ్ళా మా బాకీ ఎవరు తీరుస్తారా? ఇగో ఈ వెంకటి మీద నమ్మకం లేదా? లేదురా, ఎందుకంటే అనుమానం నీ మీద కాదు, నీ పరిస్థితుల మీద. ఇంతమంది పిల్లల్ని కన్నావు, అవసరాలు ఎట్లుంటాయో నీకేమరికైతే చెప్పు. అనుకోని ఖర్చులు వస్తాయి బిడ్డ, ఇద్దరు పిల్లలున్నా మేమే కిందికి మీదికి అవుతున్నాం. కాసుంటిది 12 మంది పిల్లల్ని కన్నావు, అన్నమాట నిలబెట్టుకున్నాడు నీతోనేమైతదిరా. అగ్గో ఇప్పుడైతే అట్లా అంటున్నారు గాని, 10-15 మంది పెద్దగయి సంపాదించడం మొదలు పెట్టిందనుకో, ఎట్లుంటా నేను జమీందారిని గాను? ఏందిరో, చేతిలో తంబురుంది కదా అని ఆకాశంలో తిరుగుతున్నావు. అయ్యేది చెప్పు నాయన, వాళ్ళకి తిండే సరిగ్గా పెడతలేవు, చదివించి ఉద్యోగాలు చేపిస్తావు. వాళ్ళు సంపాదించుడు, నువ్వు చదివించుడు కాని పనులు గాని మా బాకీ పైసలు మాకిచ్చేయి. యాడున్నాయి ఇగో, ఒక్క పైసలేదు. పొలం ఇచ్చేసి మమ్మల్ని ఖాళీగా పొమ్మంటావు? అంటే మనం పోతామే, ఏదుంటది తీసుకోపోదాం. నడు నడు దండం పెడతాను, కవి తీసుకోపోదు, కవి మా తల్లిగారు పెట్టాయి, నీకు దండం పెడతాను, సత్యమ్మా గలని ఎందుకు ఆపుతావే? తీసుకుపోని, మన పిల్లలు పెద్దగైనాక అంతకంతా కొనుక్కుందాం. ఏంటి బంగారం దేవున్నది, పైసలు పారితే ఎంతైనా దొరుకుతుంది. మీ అయ్య మిమ్మల్ని చదివిపిస్తలేడు, అందుకే మీరు చదవకుండా పుస్తకాలు తీసుకుపోతున్నా. అరే నీ నంబర్ ఎంతరా, ఎంతన గాని గాని ఎందుకు ఏడుస్తున్నావురా? పుస్తకాలు కదా తీసుకుపోని. అరే దుకాణంలో దొరకవా? పైసలు పడేస్తే ఎన్నైనా దొరుకుతాయి, పోనీరా తీసుకుపోని. సర్దుకుపోవాలి బిడ్డ, పోండి తీసుకుపోండి. తీసుకపోతా నేను. వద్దు, ఇది నాది, ఇది తీసుకోవద్దు, ఇది ఇవ్వ నేను, ఇది పైసలకు దొరికేది కాదు, నాది, నేనివ్వను. నారదా, నారదా, ఏమది, ఏమైనది? నేను ఎక్కడున్నాను? ఇంద్రలోకంలో దేవేంద్రుని సమక్షంలో ఉన్నావు. నారదా, కలహాలు పెట్టి దరహాసం చిందించే కలహ భోజనుడివే ఈవేళ కలత చెందినట్లు ఈ పలవరింతలేమి? నారాయణ, పలవరింత కాదు మహేంద్ర, రాబోయే మహోపద్రవమునకు సంకేతముగా పలవరించిన కలవరింత. మానవలోకము మహాసముద్రం వలె మారుతున్నది, అపరిమిత కుటుంబము మానవ సమాజాన్ని ముంచెత్తుతున్నది, మితిమీరిన సంతానంతో బ్రతుకులు అపశృతులు పలుకుతున్నాయి. నా మహతినే అపహరించదలిచినది ఆ అపరిమిత కుటుంబ భూతం.
అంతులేని ఆ సంతానం నా సొంతమేననుకొని, ఆ భారానికి నలిగి నుగ్గవుతున్న జీవిని నేనే అనుకుని, భ్రాంతితో మతి చెదిరి ఇలా పలవరించుతుని ప్రభు. ఘోటక బ్రహ్మచారికి కుటుంబము, అదీను అపరిమిత సంతానము. ఎంతటి వైచిత్రము నారద. నారాయణ నారాయణ, ఈ వైచిత్రము ఏ విపత్తునకు దారి తీయుచున్నదో ప్రభు. మునీశ్వర, వరదకు ఆనకట్టలేకపోతే ఊళ్లను ముంచెత్తినట్లు నియంత్రణ లేని సంతానం కుటుంబాన్ని నాశనం చేస్తుంది, జీవితాలను అంధకారం చేస్తుంది, మానవ వినాశనానికే దారితీస్తుంది. అది తెలుసుకుని మానవుడు మెలగలిగితే భూలోకంలో ప్రతి ఇల్లు ఒక ఇంద్రసభే అవుతుంది. నిజమే ప్రభు. నారాయణ నారాయణ.